రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు జయరామరెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాయదుర్గం కనేకల్ రహదారి పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్ను హెచ్చరించారు. ఎమ్మెల్యేను కలవకుండా పనులు ఎలా కొనసాగిస్తావని కాంట్రాక్టర్పై మండిపడ్డారు. జయరామరెడ్డి భార్య ఉషారాణి రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్గా కొనసాగుతున్నారు. కాంట్రాక్టర్పై బెదిరింపులకు పాల్పడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే మాట్లాడు జయరామరెడ్డి అంటే వాడు మాట్లాడాలన్నా నేను మాట్లాడలేదు అని చెప్పిన చేతనైతే కంప్లైంట్ ఇమ్మను కొత్తదేం కాదు నాకు. చేతనైతే చూసా 9 హైదరాబాద్ పోయి ఇంటికి పోయినా నేను పని చేయ నేను ఊరు తెచ్చి శాంక్షన్ హౌస్ పడినాడు టెండర్ నీతో మాట్లాడకుండా నా తను నీతో సర్దుకుని పోతానన్నాడు పని మొదలు పెడతాడు నాకు చెప్పుకోకుండా. లేబర్ వచ్చినారు నేను ఎవరిని వదలను కాదు లేబర్ వచ్చినారు నాకు లేబర్ లేదు ఏమి లేదు అన్ని గాలి పీకుతాను ఎక్కుతైతే అద్దాలు గిద్దాలు ఫలు కొడతాయి. ఇప్పుడు లేబర్ గీబర్ అవన్నీ సంబంధం లేదు నాకు. మీరు మాట్లాడకూడదు సార్ ఏమన్నా ఫోన్ చేసి ఎత్తుపోయినాడు అని ఇంటికి పోయినాను ఆయా మరి లేబర్ గీబర్ పని చేసినారంటే మా పిల్లలు వస్తున్నారు వెనుక లే వాయించుకున్నారా అని చెప్తాను. ఇంకా పనికి చేసినారంటే చెప్తున్నా నేను ఈడే కూర్చున్నాను పని చేస్తే పగలు కొట్టమని చెప్పిస్తా. బస్ ఎక్కువ ఇక్కడ రోడ్ పని చేయకుండా నిలబెట్టి మాట్లాడుతాను అంటుంది కదా అన్ని పని చేయకుండా టిప్పర్ కానీ కూలోళ్ళని ఎవరిని పని చేయలేదు. మీరు 5-6 మంది వచ్చి పెట్టండి ఎక్కువైతే వాడు కేసు పెడితే మనం కూడా కౌంటర్ కేసు పెడతామంట వాని మీద పెడదాము. మహేంద్ర గారిని చెప్పు మహేంద్ర గారికి వాళ్ళ అమ్మకి చెప్పు ఇద్దరితో పెట్టిస్తాను అందరితో కౌంటర్ కేసు చెప్పిద్దాం. ఏ ఎవడో ఆఫ్ చేసుకోలేదులే ఎవరైనా ఉంటే మేము ఎమ్మెల్యేతో మాట్లాడమన్నా నేను మాట్లాడతా. మరి పనికి చేసినారంటే కదా నువ్వు నా దగ్గర వచ్చి ఏదో మాట్లాడుతుంటావు అది కూడా విలువ ఉండొచ్చు. ఫోన్ తీవా ఏం రికార్డ్ చేస్తావా? ఏం రికార్డ్ లేదు ఫోన్ చేసుకుంటున్నాడు రికార్డ్ ఎట్లా చేస్తాను రికార్డ్ గికార్డు చేసినారంటే ఇంకోనాడు ప్లాంట్ కాదు ఇంకోటి కూడా ఎట్లా చేస్తారు రికార్డు మనం ఎదురుగా కరెంట్ ఎక్కడ.